గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో అభివృద్ధి చేశామని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి మరోసారి గెలుపించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సతీమణి పుష్పలత కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వసిరాంపూర్ మండల కేంద్రంలో 8 9 10 11 వార్డులలో దాసరి పుష్పలత ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని పథకాలను సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేసి ప్రతి నిరుపేద కుటుంబంలో వెలుగులు నింపారన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పెద్దపల్లిలో ఎగిరేది సైతం గులాబీ జెండా మాత్రమే అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. రైతు బీమా ఇచ్చిండా, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా, పింఛన్లు ఇచ్చిండ్రా, ఇవన్నీ ఎవరు ఇచ్చిండ్రు? ఒక కన్న తండ్రిలాగా మనకు అన్ని చేస్తాడు ఆయన. ఒక పెద్దన్నలాగా ఒక బీమా ఇస్తాడు, మేనమామలా కళ్యాణ లక్ష్మి ఇస్తాడు, పెద్ద కొడుకులాగా పింఛన్లు ఇస్తాడు, మన తాగునీరు ఇచ్చిండ్రు, సాగునీరు ఇచ్చిండ్రు, ఇవన్నీ చేస్తుండ్రు మనకు. ఇవన్నీ చేసినప్పుడు మన తెలంగాణ మనం కాపాడుకోవాలి కదా. మిగతా పనులు కొన్ని మిగిలి ఉన్నాయి, అవి మనం చేసుకోవాలి. ఇంకా చేసుకోవాలంటే ముందు కారు గుర్తుకు ఓటేయండి, మీరు గెలిపించుకోండి. మీరు మీకు మీరు ఆలోచించుకోండి. 70 సంవత్సరాల నుంచి కూడా ఏ పార్టీ మనకి ఏం చేసింది, ఏమి చేయలేదు, ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చెయ్యరు అని మీకు ఆలోచించుకొని మన కేసీఆర్ వచ్చిన నుంచి ఈ 9 సంవత్సరాలలో మనం ఎన్ని అభివృద్ధి పనులు చేసుకున్నాం. కరెంటు కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, ఈ పింఛన్లు కానీ, అన్ని ఎన్నో అభివృద్ధి పనులు మనం చేసుకున్నాం. ఇంకా ఉన్నాయి చేసుకోవడానికి. అవి చేసుకోవాలంటే ఇప్పుడు మనం మళ్ళీ గెలవాలి, తెలంగాణ సాధించుకోవాలి. అది మీరు ఆలోచించుకోండి అమ్మా. మీరు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మకండి, చెప్తే వినండి, అంతే వదిలేయండి. కానీ మీరు అవన్నీ అబద్ధం మాటలు, బూటకం మాటలు, నమ్మకం లేని మాటలు అవన్నీ మీరు నమ్మకండి. మన కేసీఆర్ అంటే ఏందో తెలుసు, మన తెలంగాణ అంటే ఏందో తెలుసు. మీకు చేసిన పనులు కనబడుతున్నాయి, కళ్ళ ముందు కనబడుతున్నాయి. అభివృద్ధి చేసిన వాళ్ళకే ఓటేయండి, అది మీరు ఆలోచించుకోండి.